ఆయనకి మళ్ళా వెళ్తున్నాం ఆ పాప జగన్ పాపలో తల్లి మీరందరూ మీ అమ్మలో చెప్పి ఆయనకి వేయించండి. బాబా రాజశేఖర్ సార్ మేనగోడు ఇది చూడను చూపి కాదు మీరు సైడ్ ఉండండి నా కొంచెం. ఇంటి కాడ సెల్ఫీ అయితే లేట్ అవుతుంది. సెల్ఫీ కాదు చూసి మీరు కొంచెం సైడ్ ఉండాలి, వాళ్ళు కవర్ కావాలా, కొంచెం సైడ్ ఉంటే ఉద్యోగం లేకుండా నేను దివంగత నాయక ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి మేనకోడల్ని, విమలమ్మ కూతురుని, ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి కోసము, రాచమల్లి శివప్రసాద్ అన్న కోసము ఇక్కడ ప్రొద్దుటూరులో క్యాంపెయినింగ్కి వచ్చినాము. ఇక్కడ గత 3 రోజుల నుంచి తిరుగుతున్నాం ప్రొద్దుటూరులో. ఇక్కడ డెవలప్మెంట్ చూస్తుంటే రోడ్లు కానీ కాలువలు కానీ, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ బాడుకుండే ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు సొంతంగా తీసుకొని జగనన్న ప్రతి విద్యార్థికి కలిగించిన సౌకర్యం బాగుంది. మరి 24 ఇళ్ళ పట్టాలు ఇచ్చున్నారు ప్రతి మనిషికి, ఇక్కడ 24,000 ఇళ్ళ పట్టాలు. మరి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి వృద్ధుడు కానీ, చిన్నారి కానీ, చేనేత కానీ, కుమ్మరి కానీ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న వల్ల మా జీవితాలు మెరుగుపడినాయని ప్రతి విద్యార్థి కూడా అమ్మఒడి పొందుతూ చాలా సంతోషంగా స్కూల్కి వెళ్తున్నారు. ఇదంతా చూస్తుంటే జగనన్నే మళ్ళీ వస్తాడని మాకు చాలా ఖాయంగా ఉంది. ఎంపీ ఎమ్మెల్యే అవినాష్ గారే, శివప్రసాద్ అన్నగారే మళ్ళీ గెలుస్తారని, ఇంకో 5 ఏళ్ళు జగనన్న పాలన సాగుతుందని, ఇంకా జీవితాలు రెట్టింపుగా మెరుగుపడతాయని ఆశగుంది. ఇక్కడ ప్రజలు కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 3వ వార్డులో తిరుగుతూ ప్రతి మనిషికి, ప్రొద్దుటూరులో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంపీ అవినాష్ గారికి, ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తు మీద గెలిపించుకోవాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.